అన్సైంటిఫిక్ గా ఉండదని చెప్తా ఉన్న ప్రభుత్వాన్ని ఏదో భేషజానికి పౌరుషానికి లేక పడుదలకు పోయే కాలం కాదు లేదని ఎట్లా చెప్తారు మూడు కేసులు ఏదో ఇప్పటికే ఉన్నాయని మనం రాసుకున్నాం కదా కాబట్టి లేదని చెప్పడానికి ఊరికినే తప్పించుకునే మాటలు అవన్నీ ఆఖరి ఏది ఎవరైనా సరే లేదని చెప్పే పెద్ద మనిషి రాదని చెప్పే పెద్ద మనిషి రోడ్లోకి ఏం రక్షణ లేకుండా వచ్చి వారం రోజులు కూర్చొని పోమని చెప్పండి ఆ బస్టాండ్లోనో లేకుంటే ఆడో ఏడో కూర్చోమని చెప్పి ఇవన్నీ మాటలన్నీ ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వాధీనేతగా ముందు రాకుండా అని కాపాడాల్సిన భావిస్తుంది లేకపోతే మంచిదే కదా మనకి ఇబ్బంది ఏం లేదు కదా అవసరం వచ్చి అనుమానం వచ్చింది అనుమానం వస్తే మనకి టెస్ట్ చేసుకుందాం టెస్టింగ్ సెంటర్లు ఉండాలి కదా ఇక్కడి నుంచి తిరుపతికి పోతాయి శాంపుల్లు శాంపుల్ ఇక్కడ టెస్ట్ చేయబడు తిరుపతికి పోతాయి కాబట్టి ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన గారి సెక్రటరీలు వాళ్ళంతా ఉంటారు వీళ్ళందరూ కూడా ఆఖరికి వీళ్ళందరూ కూడా సైంటిఫిక్గా ఆలోచించి సైంటిఫిక్గా పనిచేయమని వైద్య ఆరోగ్య శాఖ ప్రజా ఆరోగ్య శాఖ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీస్ లాంటి సంస్థలు కూడా తగిన రక్షణ పరికరాలు ఇమ్మని కోరుతా ఉన్నాం పీఎం నరేంద్ర మోడీ గారు జనతా కర్ఫ్యూలో పాల్గొనండి అని చెప్పారు ఏం దాంట్లో పాల్గొన్నాం పాల్గొనకూడదు పెద్ద గొప్ప విషయం కాదు మా వాళ్ళు కూడా మేము సెల్ఫ్ క్వారంటైన్ లేదంటే సెల్ఫ్ సోషల్ దాన్ని మేము చెప్తా ఉన్నాం కనుక ఒక రోజు దాంట్లో అదేది పెద్ద విషయం కాదు పాల్గొంటున్నాం పాల్గొనలేదు ఒకరోజు బయటికి పోకుండా మంది మంచిదే కాకపోతే దాన్ని ఇంకో విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఏదో 14 గంటలే ఉంటుంది ఇది 12 గంటలే ఉంటుంది అందుకని అవన్నీ కాదు ఒక్కొక్క దానిపైన 3-4 రోజుల వరకు కూడా బతుకుతుంది ఆ వైరస్ అది కనుక నేను బీజేపీకి సంబంధించిన కోరేది ఏమంటే నరేంద్ర మోడీని పొగడండి కానీ అశాస్త్రీయమైన విధానాలని మాత్రం ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నా అతన్ని పెంచేందుకోసం డంకా బజా ఇస్తే కరోనా పారిపోదు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం అట్లాగే వైద్యం చేస్తున్న వైద్య బృందాలకి ధైర్యాన్ని కలగజేయడం వాళ్ళని అభినందించడం దాంతోపాటుగా ఏవైనా కానీ లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నిజంగా మరొక్కసారి ప్రజల తరఫున సమాజం తరఫున వైద్య సిబ్బందికి అది డాక్టర్ల దగ్గర నుండి 4th క్లాస్ ఎంప్లాయీస్ వరకు కూడా నేను ఒక మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మొత్తం దేవాలయాలు చర్చిలు మసీదులు కూడా మరీ కలుద్దాం అనే కాలంలో డాక్టర్లు తాము సేవకు సిద్ధంగా ఉన్నామని తీసుకుంటుందని తెలిసినప్పటికి కూడా సిద్ధంగా ఉన్న సంగతి గుర్తు చేసుకొని మరొక్కసారి వారికి నేను నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీగాను అట్లాగే ప్రజల పక్షాన కానీ కొన్ని విషయాలు ప్రభుత్వం ఆలోచించమని కోరుతా ఉన్నా మొట్టమొదట ప్రజలకు ధైర్యాన్ని కలగజేయాలి పనిచేసే వాళ్ళకి ఒక పనిచేసే వాతావరణాన్ని కలగజేయాలి వైద్యములు చేసే ప్రతి ఒక్క మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తగిన రక్షణ సదుపాయాలు కల్పించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డాక్టర్లే భయపడి ఒకవేళ వృత్తి మానేస్తే
ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. తక్షణం వాళ్ళకి ఒక వ్యాలిడ్ మాస్కులు శానిటైజర్లతో సహా వివిధ రక్షణ పరికరాలని అందివ్వమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ సెక్టర్లో ఉన్న ఆర్టీసీ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా తగిన రక్షణ పరికరాలని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. మాటలతో కరోనా పోదు. గో కరోనా అంటే ఆయనలాగా ఆయన ఎవరు అధవాళ్ళలాగా కరోనా పోదు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న సూత్రం ఏంటంటే, మూడు మాటలు మాట్లాడితే మూడు మాటలు కూడా అనుమానం వస్తే పరీక్ష చేయండి, టెస్ట్ అనే మాట మాత్రమే వాడుతూ ఉన్నారు. మూతిని ముక్కును కప్పుకోండి, చేతులు కడుక్కోండి, ఇది సిద్ధాంతం. సో ప్రభుత్వపర మూతిని ముక్కును కప్పుకోవడానికి ప్రజలు బాధ్యత తీసుకుంటే టెస్ట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఒక నిజంగా ఒక 1000 మంది ఈ ఆసుపత్రికి టెస్ట్ చేసుకోవడానికి అనుమానంతో వచ్చినా సరే చేసే పరిస్థితి ఈ ఆసుపత్రిలో నాకేం కనపడడం లేదు. అంతిక ఆర్థిక వనరులు కూడా ఏమున్నట్లు లేవు. పివి రమేష్ గారు మాట్లాడుతూ 405 కోట్లు ఇస్తామని చెప్పారు. తక్షణం ప్రతి ఆసుపత్రికి కూడా డబ్బుల్ని పంపించాలి. 408 కోట్లు ఏ లెక్కలో చెప్పారో నాకు తెలియదు, కానీ కేరళ ప్రభుత్వం 20,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నది కేవలం జ్వరము దగ్గు తలనొప్పి చావుతోనే ముడిపడలేదు. ఇది సమాజంలో అన్ని రంగాల మీద పడే అవకాశం ఉంది. పోంగా రోజు పనిచేసుకునే కూలి వాళ్ళ పరిస్థితి ఏంది, ఉపాధి హామీ వాళ్ళ పరిస్థితి ఏంది, అట్లాగే చిన్న చిన్న జీతాల మీద పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది. కనుక ఈ వద్ద ఒక పెద్ద కాంపాక్ట్ ప్యాకేజ్ కింద దీన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది పారాసిటమాల్ ట్యాబ్లెట్లు లేకపోతే బ్లీచింగ్ పౌడర్తో భోజన సంగతి. పారాసిటమాల్ లాంటి ఒక లక్షణానికి వచ్చే జ్వరం అనే ఒక లక్షణానికి వచ్చే దాన్ని వైద్యంగా చెప్పడం కూడా అప్పట్లో బాధపడ్డా నేనైతే. శాస్త్రీయంగా పనిచేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముందు తక్షణం వైద్య సిబ్బందికి తగినన్ని మాస్కులు కానీ మిగతా తగిలిన రక్షణ పరికరాలు ఇవ్వాలి. రెండవది, మీరు చాలా తేలిగ్గా చూసారు, రాకపోతే మంచిదే, అందరూ సంతోషపడతాం, కానీ దీన్ని తేలిగ్గా అశాస్త్రీయంగా చూస్తూ ఉన్నారు. తక్షణం ల్యాబులు టెస్టింగ్ పరికరాలని పెంచాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నాను, ప్రతి జిల్లాలో 100 వెంటిలేటర్ కేసులు వస్తే మన పరిస్థితి ఇప్పుడు రాలేదు కాబట్టి అనంతపురంలో కొద్దిగా ఇట్లా కూర్చొని మనం మాట్లాడుతూ ఉన్నాం ఆసుపత్రుల్లో కూడా. కనుక వెంటిలేటర్లు ఇటలీ పరిస్థితి ఏంటి, మీరు వాళ్ళు సంసిద్ధం కాలేదు కాబట్టి 70 ఏళ్ళు 60 ఏళ్ళ పైకి వైద్యం చేయాల్సిన అవసరం లేదని నెట్టేస్తున్నారు బయటికి. ఆ కష్టం వచ్చిన రోజున ఇబ్బంది వస్తుంది. కనుక తెలివైన వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. తక్షణం అన్నింటినీ ఆపేసి వైద్య ఆరోగ్య శాఖకు తగిన నిధులు కేటాయించమని కోరుతా ఉన్నా. వాషబుల్ మాస్కుల్ని సప్లై చేయమని కోరుతా ఉన్నా. బయట బహిరంగ మార్కెట్లో దుర్మార్గమైన దోపిడీ జరుగుతూ ఉంది. మాస్కులు శానిటైజర్లు అయితే ఆఖరికి 1-2 పదింతలుగా పెరిగిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ మాస్క్ నేను 80 రూపాయలకు కొన్నా, ఇప్పుడు ఇదే మాస్క్ 600-700 చెప్తా ఉన్నారు. నేను దీన్ని వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకున్నది నేను, ఎందుకంటే కాటన్ కాబట్టి. ఇదేదో మళ్ళీ ఒక పక్కన ప్రజలు భయకంపితులు అవుతారు కాబట్టి వద్దు అట్లా కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ప్రజలకు సరైన సమాచారం ఇచ్చి ఆ సమాచారంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఉండమని చెప్పాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. భారత ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రతి దేశం కూడా బిలియన్ల కొద్ది డాలర్లని కరోనా వైరస్ వ్యతిరేకంగా కేటాయిస్తూ ఉంది. అమెరికా లాంటి కంట్రీనే 21 బిలియన్లు, చైనా వాళ్ళు 37 బిలియన్లు, చివరికి స్పెయిన్ కూడా 30 దంకా ఇచ్చిన పరిస్థితి. కనుక ఇది డబ్బులతో ముడిపోయిన అంశం. మీరు 5 గంటలకాడ చప్పట్లు కొట్టడంటే నరేంద్ర మోడీ గారు మీ చప్పట్లు ఓకే, చప్పట్లతో కరోనా పోదు, చప్పట్లు కరోనానే పాదదోలవు. ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేయాలి. కనీసం మీరు ప్రతి రాష్ట్రానికి కూడా 10-20 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. కనీసం 10 వేల కోట్లను ఇస్తే ఒక రాష్ట్రం నిలబడుతుంది. కాబట్టి డబ్బులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేవలం మాట చెప్పడం
అన్నది కరోనాను ఎదుర్కోవడం కాదు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దేశవ్యాప్తంగా టెస్టింగ్ సెంటర్ల సంఖ్య పెంచాలి. ఈ దేశంలో ఈ అనంతపురం సిటీలోనే 1000 కేసులు సడగండి, మీరే కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి 1000 కేసులు వస్తే ఈ జిల్లా ఉన్న మెడికల్ యంత్రాంగం దాన్ని టెస్ట్ చేసే కెపాసిటీ లేదు ఆఖరికి. ఎందుకంటే ఆ పరికరాలు లేవు ఇక్కడ, వెంటిలేటర్లు. కనుక తక్షణం సిద్ధంగా అమ్మని కోరుతా ఉన్నాం. ఇది రాజకీయం అయితే కాదు, రాజకీయం కోసం మాట్లాడడంలే ఈ విషయాన్ని. ఎందుకంటే అందరూ భయపరిచేస్తున్న పరిస్థితి, ఒక మనిషి ట్రైన్లో వస్తే వెతికి వెతికి పట్టుకుంటున్న పరిస్థితి. విశాఖపట్నం పోయినాడా, మళ్ళీ డోన్కి వచ్చినాడా, అవి వచ్చిన పట్టుకు పెడుతున్న పరిస్థితి. వారు దీని యొక్క తీవ్రత అర్థం చేసుకోండి. దీన్ని ఊరకనే మాయ మాటలు చెప్పే ప్రయత్నం, ప్రెస్ స్టేట్మెంట్లతో ఏమీ కాదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా, తగిన జాగ్రత్తలు తీసుకోండి, వైద్య ఆరోగ్య శాఖకు మీ సహాయాన్ని మీ సహకారాన్ని అందించమని కోరుతా ఉన్నా, వాళ్ళని ప్రైజ్ చేయమని కోరుతా ఉన్నా. ఎందుకంటే అందరూ కూడా ఆఖరికి చివరికి వదిలేసే రోజుల్లో కేవలం వైద్య ఆరోగ్య శాఖ, వారితో పాటుగా వివిధ ప్రజలతో డైరెక్ట్గా పనిచేసే ఆర్టీసీ లాంటివి, పోలీస్ శాఖ లాంటివి, ఇటువంటి మున్సిపల్ కార్మికులు ఇటువంటి వాళ్ళు మాత్రమే ఈ రోజున దీని పట్ల బయటకు వచ్చేసే పరిస్థితి. పైగా ఆసుపత్రులు పేషెంట్లను ఎక్కడికి పోవద్దండి, మీకు జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా అనుమానం వచ్చినా మా దగ్గరికి రండి, పిలిచే ఏకైక శాఖ ఈ శాఖ కాబట్టి దాని సహకారం అందించమని కోరుతా ఉన్నా. మరొక్కసారి ప్రభుత్వాలు మాటలు కట్టుబెట్టమని, తగిన నిధులతో తగిన ఏర్పాట్లు చేయమని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే ప్రభుత్వానికి ప్రత్యక్షంగానే ఒక విజ్ఞప్తిని డిమాండ్ని పెట్టే ప్రయత్నం చేస్తాం.